సాంప్రదాయంగా సినిమా చూశాను నేను. ఐ లవ్ ద మూవీ బిగినింగ్ నుంచి ఎండింగ్ దాకా కూడా. చాలా కొత్తగా ఉంది సినిమా, అండ్ హై టెక్నికల్ వాల్యూస్, అండ్ ఇట్స్ అంటే ఇప్పటిదాకా చూసిన తెలుగు సినిమాలకి దీనికి చాలా డిఫరెన్స్ కనబడుతుందండి చూసేటప్పుడు కూడా. బ్రిలియంట్ బ్యాక్గ్రౌండ్ స్కోర్, రాజశేఖర్ గారికి ఇది మామూలు కంబ్యాక్ కాదు, ఆయన కూడా చాలా బాగున్నారు చూడడానికి. అప్పుడు సినిమా వెళ్ళారు, ఇప్పుడు ఎలాగే ఉన్నారు ఆయన, ఇంకేం మారలే. అండ్ ఆదిత్ ఆయన అతను రోల్ కూడా చాలా బాగుంది. ఐ లవ్ దిస్ క్యారెక్టర్ ఇన్ దిస్ మూవీ. అండ్ శ్రీచరణ్ పాకాల బ్యాక్గ్రౌండ్స్కి వచ్చి చితక్ కొట్టేశాడు. ఐఎమ్ డ్యామ్ షూర్ నాకు తెలిసి నెక్స్ట్ ఇయర్ కెల్లి విల్ బి వన్ ఆఫ్ ద టాప్ 3 మ్యూజిక్ డైరెక్టర్స్ ఆఫ్ టాలీవుడ్. సో ఐ లవ్ ద ఫిల్మ్, స్టిల్ ఇన్ థియేటర్స్, ప్లీజ్ గో వాచ్ ఇట్. థ్యాంక్ యూ. బిఎస్సీ గరుడ్ వేగ చూసాను, చాలా బాగుంది. అండ్ వెరీ హైటెక్ సావీ, ఒక టెక్నాలజీలో కొద్దిగా అడ్వాన్స్మెంట్స్ బాగా చేశారు. అండ్ టెక్నికలీ చాలా బ్రిలియంట్ ఉంది. ఎస్పెషలీ ఫస్ట్ హాఫ్, ఐ లవ్ ద ఫస్ట్ హాఫ్ అసలు. అండ్ సెకండ్ హాఫ్ వచ్చేసరికి కథలోకి వెళ్ళి చాలా వాళ్ళ కాంప్లికేషన్స్ అన్నీ చాలా ఈజీగా అర్థమయ్యేటట్టు చెప్పారు. సో ఇట్స్ వెరీ నైస్, ఐ రియలీ ఎంజాయ్ ద మూవీ. ఐ లవ్ ద పర్ఫార్మెన్సెస్ బై రాజశేఖర్ గారు. ఆఫ్టర్ లాంగ్ టైమ్ ఆయన ఆన్ స్క్రీన్ చూస్తున్నాం, ఈజ్ డన్ అ ఫ్యాబ్యులస్ జాబ్. అండ్ అలాగే మా ఫ్రెండ్ ఆదిత్య అరుణ్, ఈజ్ డన్ అ వెరీ గుడ్ జాబ్ అండి. ఫస్ట్లో వాడు చేసి చూసినప్పుడు ఐ వాజ్ రియలీ వండరింగ్ హౌ వెల్ హీ డిడ్ ఇట్. చాలా బాగా చేశాడు. అండ్ అలాగే ఆదర్శ్ అని అండ్ పూజ అండ్ శ్రద్ధా దేవత అని వెరీ వెరీ నైస్ జాబ్. అండ్ ప్రవీణ్ సత్తా గారు ఇస్ నెయిల్డ్ ఇట్. సో విషింగ్ ఆల్ ద బెస్ట్ టు, కంగ్రాచులేషన్స్ టు ద టీమ్ ఆఫ్ గరుడ వేగ. థ్యాంక్ యూ. ఫస్ట్ ఆఫ్ ఆల్ గరుడ వేగ టీమ్ అందరికీ కంగ్రాచులేషన్స్. చాలా బాగుంది మూవీ. టెక్నికల్ వాల్యూస్, ప్రొడక్షన్ వాల్యూస్, మేకింగ్, ఆర్టిస్ట్ పెర్ఫార్మెన్స్, ముఖ్యంగా రాజశేఖర్ గారిని ఆఫ్టర్ లాంగ్ టైమ్ హై యాంగ్రీ యంగ్ మ్యాన్ అంటాం మనందరం, మళ్ళీ ఆయన కమ్బ్యాక్. సో అందరం చాలా హ్యాపీగా వెల్కమ్ చెప్తున్నాం సార్. సో ఇలాగే మీ సక్సెస్ ట్రీ కంటిన్యూ అవ్వాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాం. అలాగే మిగతా టెక్నీషియన్స్కి, ఆర్టిస్టెంట్స్ అందరికీ, ఆదిత్కి అండ్ మిగతా వాళ్ళందరికీ మా బెస్ట్ విషెస్ వన్స్ అగైన్. కంగ్రాచులేషన్స్ ద హోల్ టీమ్. థ్యాంక్ యూ. నమస్కారం అండి. వెరీ నైస్ ఫిలిం, వెరీ స్టైలిష్, ఒక హాలీవుడ్ మూవీ చూసినట్టుంది. అండ్ మళ్ళీ చాలా రోజుల తర్వాత రాజశేఖర్ గారిని ఇందులో చూడడం వెరీ హ్యాపీ. And already there's a fantastic talk about this film. And adi ala continue ayi pedda success ayindi. So adi alage continue avalani korukuntunnanu. Entire team of Garudavega ki, director Praveen Sataru ki, and especially Rajashekhar gar ki, Jeevita gar ki, congrats and all the very best. And wonderful film, please do watch it. Firstly, congratulations Garudavega team members andariki, and Rajashekhar garu is back and wonderful. Eppanincho ela chuddam anukuntunnam atla we have seen it. And annitikante mukhyam endante complete team hard work anipistundi screen meeda. Inni rojulu vallu padda kashtam anta, and oka kotta drama, kotta screen play tho, and Praveen Sataru, he did a wonderful job, edge of the seat. And Adit Kani, meetha vallandaru perform shraddha, everybody vaala roles superb ga chesaru. And we wish them all the best and good luck, a complete team ki. Hey guys, ivala Garuda Vega premiere kochano. So first of all, I'm really proud of you know, just being there watching this film. I'm really proud mana Telugu film industry lo inta beautiful film intelligently made, lovely taking. I'd like to congratulate Praveen Sataru for his you know, another successful directorial venture. And Rajashekhar gar, especially Rajashekhar gar gurinchi cheppali, I think aina performance entha controlled underplay chestu aa character ni entha justify chesaro, I think I really have to congratulate Rajashekhar garu. Very intelligently made film and beautifully performed. And migitha patralu anni chaala ba well balanced characterization. And yeah, congratulations to Garuda Vegas success. And ilanti chitralu not just love hero heroine typical subjects kaakunda oka intelligent subject ila teeskochi danni andaru intalaaga aadarinchadam anedi I'm really happy. I think so ipude nenu PSV Garuda Vega chusanu. I am actually quite surprised because from a director who has done routine love story, చందమామ కథలు అండ్ గుంటూ టాకీస్, ఈ సినిమా నేను ఎక్స్పెక్ట్ చేయలేదు. హీ హాస్ టేక్ మీ బై సర్ప్రైజ్ అండ్ చాలా ఎంజాయ్ చేశాను. సస్పెన్స్ బాగా మెయింటైన్ చేశారు. అండ్ శ్రీచరణ్ మై క్షణమ్స్ మ్యూజిక్ డైరెక్టర్, బీజిఎం కింగ్ అసలు నేను పెట్టేసాను పేరు తనకి, చాలా బాగుంది. అండ్ రాజశేఖర్ గారు, వాట్ అన్ అమేజింగ్ కమ్ బ్యాక్. నేను ట్రైలర్ చూసినప్పుడు అనుకున్నా దిస్ ఇస్ అ మస్ట్ వాచ్ ఫిల్మ్ అని. ఇట్స్ లైక్ నథింగ్ చేంజ్డ్ అన్నట్టే ఉంది తనని చూస్తే.
హ్యావ్ గ్రోన్ అప్ తన సినిమాలు చూస్తూ తన సినిమాల పాటలు వింటూ నేను పెరిగిన అమ్మాయిని అండ్ ఇట్ ఈస్ రియలీ అ ట్రీట్ ఫర్ మీ టు సీ హిమ్ ఇన్ సచ్ రోల్ అగైన్.